అసలు వాటర్ టేస్ట్ అనగానే మీకు అనిపించేస్తుంది కదా, అసలు నోరూరిపోతుంది కదా, బోల్డ్ అని టేస్ట్ అని చేసేసి అనిపిస్తుంది కదా. మరి అసలు అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఈరోజు మనం ఏం చేస్తారో తెలుసుకోవాలి, అలాగే ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రాసెస్ ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయి. వెళ్ళిపోదాం, లెట్స్ మూవ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి టేస్టీ టేస్టీ డిషెస్ని రెడీ చేయడానికి మనతో పాటు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన రెడీ తెలుసుకుందాం మనకి ఎలాంటి స్పెషల్ డిషెస్ టేస్ట్ చూపించబోతున్నారు. హాయ్ శ్రీకాంత్ గారు. హలో అండి. బాగున్నా? బాగున్నాను. సో ఏంటి ఈరోజు ఏం చేసి చూపించబోతున్నారు? ఈరోజు మాన్సూన్ స్పెషల్ చేస్తున్నాం కదా, ఎలా? సో ఒక సూప్, అగైన్ ఒక స్నాక్. ఓ వావ్, వెరీ గ్రేట్. సూపర్. అండ్ యాక్చువల్లీ ఏంటి ఇది అంటే, నాన్ వెజ్జా వెజ్జా? ఇది బోత్ నాన్ వెజ్. నాన్ వెజిటేరియన్స్ కి మంచి పంట ఇవ్వాలా. ఓ వావ్, ఇక వాళ్ళందరూ ఆగరు ఇక్కడ. yes. సో ఏంటి డిషెస్ పేర్లు ఏంటి? ఇది వచ్చేసి చికెన్ సూప్, చికెన్ ప్లెయిన్ సూప్. చికెన్ ప్లెయిన్ సూప్? yes, ప్లెయిన్ సూప్. ఓకే. అలాంగ్ విత్ చికెన్ స్ట్రిప్స్. అలాంగ్ విత్ చికెన్ స్ట్రిప్స్? ఓకే. సో ఫస్ట్ అయితే సూప్ చేసి చూపించబోతున్నాం. yes, ఫస్ట్ సూప్. దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటి, ఏం కావాలి ఇంగ్రీడియన్స్? ఫస్ట్ దీనికి మనకి చికెన్, సాల్ట్, ఆనియన్, ఆయిల్, గార్లిక్, పెప్పర్, క్యాప్సికమ్. మరి చికెన్ ప్లెయిన్ సూప్ కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటి తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి శ్రీకాంత్? ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకుందాం. పెట్టేసుకుందాం. మన యాక్చువల్లీ ఇది అంటే ప్యాన్ కంపల్సరీ. yes. బేక్ కూడా చేసుకోవచ్చు, దానికి నా ప్యాన్ కావాలి కదా. అన్నిటికీ కరెక్టే, ప్యాన్ యూజ్ ఉండాలి. అసలు చికెన్ ప్లెయిన్ సూప్ అంటే నాకు కొంచెం కొత్తగా ఉంది యాక్చువల్లీ, ఎలా నేర్చుకుంటారు అసలు అని. ఏంటంటే సింపుల్ సూప్ అనమాట, దీన్ని చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. జల్లగా మనకి అలసిపోయి వస్తారు, వర్షంలో తడిసి వస్తారు, వెంటనే ఒక 2-3 మినిట్స్ లో చేసుకుని తాగే వచ్చేది, పెద్ద కష్టం అవ్వదు అనమాట. సో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు సూప్స్ లో బేసిక్ గా బటర్ ఘీ ఇలాంటి యాడ్ చేసుకోవాలి కదా, దీంట్లో యాడ్ చేసుకోవాలి. ప్లెయిన్ సూప్ అండ్ ఇది ఒక చైనీస్ కైండ్ ఆఫ్ సూప్. సో చైనీస్ జనరల్ గా వాళ్ళ డిషెస్ లో బటర్ యూస్ చేయరు. ఓకే. సో అందుకే నేను సూప్ ని ఆయిల్ తోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే. ఇంకా హెల్దీగా కావాలంటే ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు, బట్ అప్ టు యూ. హెల్దీగా కావాలన్నా అట్ ద సేమ్ టైమ్ ఆలివ్ ఆయిల్, మనం ప్రతిరోజు ఆయిల్ ఆయిల్ తో కనుక ఫుడ్ తింటే హెల్దీగా ఉంటాం, అట్ ద సేమ్ టైమ్ స్కిన్ కూడా షైన్ అవుతుంది అంట కదా, స్కిన్ షైన్ అవుతుంది. అండ్ మీరు ఆలివ్ ఆయిల్ అండ్ టాపిక్ తెచ్చారంటే ఆలివ్ ఆయిల్ గురించి చెప్తాను. yes, ఆలివ్ ఆయిల్ ఇస్ నథింగ్ బట్ ఆలివ్ నుంచి వస్తుంది, అందరికి తెలిసిందే. బట్ ఎవ్రీబడీ సేస్ ఆలివ్ ఆయిల్ లో అసలు ఫ్యాట్ ఉండదు, రెగ్యులర్ ఆయిల్ లో ఫ్యాట్ ఉంటుందని. ఇన్ఫాక్ట్ నాకు కూడా అదే తెలుసు. yes, తప్పు అన్నమాట. బోత్ హ్యాస్ ఫ్యాట్, రెండింటిలో ఫ్యాట్ ఉంటుంది, సేమ్ క్యాలరీస్. మీరు ప్యాకెట్ వెనక్కి తిప్పి చూస్తే ఆలివ్ ఆయిల్ ఎన్ని క్యాలరీస్ ఉంటాయో రెగ్యులర్ ఆయిల్ కూడా అన్నే క్యాలరీస్ ఉంటాయి. బట్ ఏంటి అంటే ఎక్కువ ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఉండడం వల్ల ఇట్ రిప్లేసెస్ ద ఆయిల్స్. అంతే తప్ప ఇట్స్ నాట్ ఫ్యాట్ తక్కువ కాదు, ఏముండదు, ఇట్స్ హెల్దీ అంతే. హెల్దీ. ఓకే. సో మరి ఇక్కడ ఆయిల్ కూడా కొంచెం వేడైపోయినట్టుంది కదా. వేడైపోయింది. సో ఫస్ట్ మన చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ యాక్చువల్లీ ఏం చేశారు, మనకి సన్న స్ట్రిప్స్ లా కట్ చేసుకున్నాం అంతే. ఓకే, బాగా కడిగేసుకొని చక్కగా సన్న స్ట్రిప్స్ లా కట్ చేసుకొని పెట్టేసుకున్నారు. ఫస్ట్ మనకి చికెన్ అనేది కుక్ అవ్వాలి, అది కుక్ అవడం కొద్దిగా టైం పడుతుంది. వన్స్ కుక్ అయితే మనకి సూప్ ఎదగ టైం పట్టదు. నేను నాకు యాక్చువల్లీ చికెన్ సూప్ అన్నారు కాబట్టి ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, మనకి నాన్ వెజ్ లో ఏంటి, నాన్ వెజ్ తో ఏమేమి సూప్స్ తయారు చేసుకోవచ్చు? జనరల్గా మనకి సూప్స్ మోస్ట్లీ వెజిటేరియన్ ఎక్కువ, వెజిటేరియన్ ఎక్కువ ఉంటాయి. నాన్ వెజ్ సూప్స్ మనకి వీ కెన్ యూజ్ ఆల్ మీట్స్ అనమాట. చికెన్ యూస్ చేసుకోవచ్చు, ఫిష్ యూస్ చేసుకోవచ్చు, అండ్ ఇంకా ఫారెన్ కంట్రీస్కి వెళ్తే పోర్క్, బీఫ్ అది కూడా యూజ్ చేస్తూ ఉంటారు. రెసిపీ వైజ్ చూసుకుంటే ఇప్పుడు చికెన్ ప్లెయిన్ సూప్ కదా, మటన్ యాడ్ చేస్తే మటన్ ప్లెయిన్ సూప్ అవుతుంది, ఫిష్ యాడ్ చేస్తే ఫిష్ ప్లెయిన్ సూప్ అవుతుంది, బట్ అంతే. సో అంతే అనమాట. సో చికెన్ కి కొంచెం ఎక్కువ టైం పడితే ఫిష్ కి అయితే ఇంకొంచెం జస్ట్ 10 మినిట్స్ లో చేసేసేయచ్చు. ఏంటి ఇప్పుడు ఇది బాగా వేగాలా లేకపోతే ఏం చేసుకోవాలి? మనకి కొద్దిగా లైట్ గా వేగితే సరిపోతుంది, లైట్ గా వేగితే సరిపోతుంది. చికెన్ సూప్ యాక్చువల్లీ బాగుంటుంది కదా, అంటే చాలా మందికి వెజ్ సూప్ ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు, బట్ చికెన్ లో అయితే ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి మనకి ప్రోటీన్స్ గా న్యూట్రియంట్స్ గాని. yes, సో మనకి మన చికెన్ కుక్ అయిపోయింది. ముందు గార్లిక్ యాడ్ చేసేసుకుందాం. చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పెట్టుకున్న గార్లిక్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇలాంటి సూప్స్ లో మనం జస్ట్ చిన్న చిన్న పీసెస్ యాడ్ చేసుకోవాలి కదా, అంటే పేస్ట్లు ఇలాంటివి యాడ్ చేసుకోవాలి కదా. అండ్ అలాగే దాంతో పాటు కొద్దిగా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో చాప్డ్ ఆనియన్. ఓకే.
ఆనియన్ తో పాటు కొద్దిగా ఫైన్ గా చాప్ చేసుకున్న కాలీఫ్లవర్, కాలీఫ్లవర్ ని కూడా మనం డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు అలాగా. Yes, డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. అంటే నేను ఫైన్ గా చాప్ చేసుకున్నాను కాబట్టి, లేదు అంటే మీరు లైక్ చాప్ చేసుకోవడం ఈజీ అయిపోయింది. చాలా గ్యాడ్జెట్స్ వచ్చేసాయి మార్కెట్ లో. జనరల్గా మేము కొంతమంది ఇంటికి వెళ్తూ ఉంటాం, చిన్నగా ఫైన్గా చాప్ చేయడం అనుకుంటాం, ఇంత ఫైన్ ఎలా చాప్ చేయగలిగారు, మేమే చాలా ప్రాక్టీస్ చేస్తే వచ్చిందని మేము అనుకుంటాం. మన తర్వాత చూస్తే వాళ్ళు ఏదో గ్యాడ్జెట్ యాక్చువల్లీ నిజంగా వచ్చినందు వల్ల మనకి ఫుడ్ కూడా మనకి కట్ చేసుకునే విధానం బట్టి కూడా ఉంటుంది కదా. ఆబ్వియస్గా మనం ఎలా పడితే అలా కట్ చేసుకున్నా ఆ టేస్ట్ బాగోదు, అసలు చూడడానికి కూడా బాగోదు. సో కరెక్ట్గా అన్ని ఒక షేప్లో కట్ చేసుకుంటే, మంచి డిష్ చేసుకుంటే అబ్బా బలై ఉంటుంది చూడడానికి, తినడానికి. అండ్ ఇప్పుడు మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి కదా. Yes, కొద్దిగా మనకి లైట్ బ్రౌన్ అండ్ సాఫ్ట్ అవ్వాలి, మెయిన్ థింగ్ సాఫ్ట్ అవ్వాలి. ఎందుకంటే క్యాలిఫ్లవర్ కొద్దిగా క్రిస్ప్ ఉంటుంది కదా, క్రంచ్ ఉంటుంది కదా, అది కొద్దిగా సాఫ్ట్ అయితే మనకి ఆ చికెన్ దా కూడా హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతుంది. లేదంటే పండుగ తగిలింది అనుకోండి, అరే ఏదో తగిలింది ఇక తాగాలనిపించదు. అవునవునవును, కరెక్ట్, ఏదో సమ్ గట్టి గట్టిగా ఏదో ఉంది అనుకుంటారు. అండ్ అంటే ఇప్పుడు మనకి కాలీఫ్లవర్ యూస్ చేస్తున్నాం కదా, సో యాక్చువల్లీ క్యారెట్ ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ గా తరిగి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు క్యారెట్, బీన్స్ అంతే అంతే. ప్లెయిన్ సూప్ ని మళ్ళీ ఫుల్ వెజిటబుల్ సూప్ అండ్ వెజ్ అండ్ ఏమంటారు నాన్ వెజ్ సూప్ చేసేస్తారు, అట్లా లేదు. యాక్చువల్లీ ప్లెయిన్ సూప్ కాబట్టి దీంట్లో ఏదైనా ఒక్కటే వెజిటబుల్ యాడ్ చేసుకుంటారు. సో మనమైతే కూడా కాలీఫ్లవర్ యాడ్ చేసుకున్నాము. కాలీఫ్లవర్ కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా క్యాప్సికమ్ కాలీఫ్లవర్ కొద్దిగా క్రంచ్ ఉంటుంది అండ్ కుక్ అవడం టైం పడుతుంది. సో ముందు యాడ్ చేశాను క్యాప్సికమ్, తొందరగా కుక్ అయిపోయింది అండ్ పచ్చిగా తినేవచ్చు క్యాప్సికమ్. సో నేను తర్వాత యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో కొద్దిగా సీజనింగ్స్ అంటే సాల్ట్ పెప్పర్. సో బ్లాక్ పెప్పర్ పౌడర్, ఓకే, అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ తో పాటు కొద్దిగా జింజర్ పౌడర్, yes, చాలా తక్కువగా, ఓకే, అండ్ అలాగే కొద్దిగా గార్లిక్ పౌడర్. గార్లిక్ ఇది ఒక డిఫరెంట్ అన్నమాట. yes, గార్లిక్ పౌడర్ జనరల్ గా ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ ఉంది. yes, మంచి ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట డిష్ కి. అలాగే కొద్దిగా సాల్ట్, సాల్ట్ రుచికి సరిపడా. yes, సాల్ట్ ఆల్వేస్ విత్ హ్యాండ్స్, మనకి కొలత తెలుస్తుంది. యాక్చువల్లీ అండ్ హ్యాపీనెస్ సాల్ట్ అలా వేస్తుంటే, ఏదైనా అలా వేస్తుంటే భలే అనిపిస్తుంది. మేము హోటల్స్ కూడా అలా వేస్తుంటే చూస్తూ ఉంటారు, ఏమో వేస్తున్నారు చెఫ్ అని చెప్పి చూడటం బాగుంది. అడిగితే ఏం చూస్తున్నారు అంటే చూడటం బాగుందండి అని చెప్తుంటారు. అదైతే నిజం. yes, సో మన సీజనింగ్స్ అన్ని అయిపోయాయి, ఒకసారి మిక్స్ చేసుకుందాం. అండ్ యాక్చువల్లీ ఇలాంటి సూప్స్ లోకి కొంచెం సాల్ట్ తక్కువైనా పర్లేదు, బిట్ తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువైతే బాగుండదు. yes, అండ్ ఇంకోటి మనం ఇక్కడ పెప్పర్ యాడ్ చేసాం కదా, పెప్పర్ మనకి సాల్ట్ ని కొద్దిగా కవర్ చేస్తుంది అన్నమాట. yes, పెప్పర్ యాడ్ చేసినప్పుడు సాల్ట్ కొద్దిగా తక్కువ కూడా యాడ్ చేసుకోవాలి, దట్స్ ద మెయిన్ రీజన్. అండ్ దీంతో పాటు కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్, చైనీస్ స్టైల్ అన్నాను కదా, చైనీస్ స్టైల్లో కంపల్సరీగా స్ప్రింగ్ ఆనియన్స్ యూస్ చేస్తారు యాక్చువల్లీ. సో స్ప్రింగ్ ఆనియన్స్ ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. మనకి సూప్ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుందాం అన్నమాట. వాటర్ యాడ్ చేయండి చూడండి. ఎందుకంటే మనకి లైక్ బాయిల్ అయ్యాక కొద్దిగా పల్స లైక్ సారీ చిక్క పడుతుంది అన్నమాట. సో అందుకని చెప్పి మనం వేసామో, అఫ్కోర్స్ మనం పెప్పర్ పౌడర్ కానీ లేకపోతే జింజర్ గార్లిక్ పౌడర్ ఇవన్నీ కూడా కొంచెం ఆరోమా అనేది వాటర్ లో వచ్చేంత వరకు కూడా కొద్దిసేపు ఉంచి అలా వెయిట్ చేయాలి. తర్వాత ఏంటంటే ఈ థిక్ అండ్ ప్రాసెస్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు థిక్ చేస్తే మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి వాటర్ లో రిలీజ్ కావు, అంటే సూప్ లో రిలీజ్ కావు. సో దీన్ని కొద్దిగా మనకి ఆ ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యాక అప్పుడు థిక్ చేసేసి సర్వ్ చేసుకో. ఓకే, సో మనం కొద్దిసేపు వెయిట్ చేద్దాము. దీన్ని మిక్స్ చేయాల్సిన అవసరం కూడా ఏముండదు, ఎందుకంటే వాటర్ కాబట్టి జస్ట్ నిమ్మదిగా అలా అలా అవుతుంటుంది వెయిట్ చేయడమే. సో బాయిల్ అయిపోతున్నాయి వాటర్. yes, బాయిల్ అయిపోయింది. మనకి ఇప్పుడు సూప్ ని థిక్ చేసుకోవాలి. ఆ థిక్ చేయడానికి టూ టెక్నిక్స్ ఉన్నాయి. వన్ ఈజ్ కార్న్ స్టార్చ్ టెక్నిక్, అంటే కార్న్ పౌడర్ మనకి మొక్కజొన్న పిండితో థిక్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మైదా, ఆల్ పర్పస్ ఫ్లోర్.
దాంతో కూడా థిక్ చేసుకోవచ్చు. ఈ టూ ప్రాసెస్ లో ఏదన్నా ఫాలో అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇంట్లో ఉంటుంది. అండ్ చైనీస్ ఎక్కువగా అయితే మైదానే ఉంటుంది. మైదానే ఉంటుంది, మైదా యూజ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా మైదా యాడ్ చేసుకుందాం. చాలా కొద్దిగా అనమాట, మరి ఎక్కువ యాడ్ చేసినా ఎక్కువ థిక్ అయిపోతుంది. సో చూసి యాడ్ చేసుకోవాలి. ఓకే, అంటే దీన్ని ఇలా డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ ఒక చిన్న బౌల్ లో జస్ట్ ఒక చిన్న బౌల్ లో డైల్యూట్ చేసి యాడ్ చేసుకుంటే బెటర్ అన్నమాట. మాకు అలవాటు కాబట్టి డైరెక్ట్ గా యాడ్ చేసేసాను, బట్ మీరు యాడ్ చేసుకుంటే మాత్రం కొద్దిగా వాటర్ లో యాడ్ చేసి బౌల్ లో తీసుకొని మైదా వేసుకొని లైట్ గా వాటర్ పోసుకొని అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే అది పలచబడిపోతుంది. అది దీంట్లో యాడ్ చేసేసుకుంటే ఇదైపోతుంది అన్నమాట, కరెక్ట్ గా థిక్ అయిపోతుంది. థిక్ అయిపోతుంది అండ్ ఇది మరీ ఎక్కువ థిక్ కూడా కావద్దు, ప్లెయిన్ సూప్ అన్నాం కాబట్టి. అండ్ చివరిగా ఇందులో కొద్దిగా వెనిగర్ యాడ్ చేస్తున్నాను నేను, చైనీస్ ఫ్లేవర్స్ కోసం. చైనీస్ ఫ్లేవర్ కోసం వెనిగర్ యాడ్ చేస్తున్నారు, కరెక్ట్. యాక్చువల్లీ వాళ్ళు ఎక్కువ శాతం ఇది కూడా యాడ్ చేసుకుంటారు. ఈ రెండు ఉంటాయట, స్ప్రింగ్ ఆన్ స్ప్రింగ్స్ అండ్ అలాగే ఇవి కూడా వెనిగర్ కూడా ఉంటుంది. స్ప్రింగ్స్, వెనిగర్ అండ్ సోయా సాస్, సోయా సాస్ ఈ మూడు ఉంటాయి. యాక్చువల్లీ సో కావాలనుకుంటే సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ప్లెయిన్ సూప్ అన్నాం కాబట్టి ఇంత సోయా ఈ కలర్ ఉంటేనే బాగుంటుంది. యాక్చువల్లీ అదే రకమైన ఇది గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ ఇలా మంచిగా బాగుంటాయి కదండి. ఇలాంటి రోజుకు కంపల్సరీగా రోజుకు ఒక సూప్ తాగితే హెల్త్ కూడా చాలా మంచిది, చాలా మంచిది. రోజుకు ఒక సూప్ అది కూడా ఇలాంటి సూప్స్ ఇప్పుడు మనం తినే ముందు తాగొచ్చు, లేకపోతే ఇది కూడా స్నాక్ కదా. ఇది మనకి తాగేయచ్చు నార్మల్ గా తినే ముందు. ఇది ఎప్టైజర్ పనిచేస్తుంది. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే హెవీ సూప్ కాదన్నమాట, మనకి క్రీమ్స్ యాడ్ చేసే సూప్స్ హెవీ సూప్స్, అవేంటే స్టమక్ ఫిల్ చేస్తాయి. బట్ ఈ సూప్స్ ఏంటంటే మనకి ఇంకా ఆకలి పెంచడానికి హెల్ప్ చేస్తుంటాయి. చక్కగా చికెన్ పీసెస్ అందులో వేసుకుంటూ వాచర్ ఆ సూప్ వేసుకుంటూ బాగుంటుంది మంచిగా అలా వేడివేడిగా టేస్ట్ చేస్తే. ఓకే గుడ్, గుడ్. సో ఫ్రెండ్స్ నేర్చుకున్నారా ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? కలర్ఫుల్గా ఉంది కదా, బాగుంది కదా. అప్పుడప్పుడు తేయండి అబ్బా ఇలాంటివన్నీ. ఎప్పుడు ఒకతేనా కొంచెం రొటీన్గా వాటి టేస్ట్ చూసేసి బోలెడన్ ఐటమ్స్ నేర్చుకోవచ్చు మీరు. దీనికి ఇంకా ఎక్స్ట్రా నాకు తెలిసి గార్నిష్ ఏం అవసరం లేదు అనుకుంటున్నాను. అదే మొత్తం వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ చాలా ఇక అయిపోయింది, మధ్యలో బౌల్ పెట్టా. బౌల్ సో టేస్ట్ చేస్తారా? ష్యూర్. నేనైతే ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. వావ్, ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసేయాల్సిందే. వావ్ 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 వావ్, చాలా టేస్టీగా ఉంది, సూపర్ ఉంది. యాక్చువల్లీ నేను మాటలో చెప్పలేను అనమాట, అంత బాగుంది, టేస్టీగా ఉంది. వాట్ ఇట్ టేస్ట్. శ్రీకాంత్ గారు చాలా బాగుందండి, బాగా చేస్తారు, సూపర్.